ఇమ్యూనిటీ అనేది కొంచెం వీక్గా ఉంటుంది. సో ఈ టైంలో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోవడానికి ఇంట్లోనే మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి అండ్ ఫుడ్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి? సో ఇది ఒక అపోహ అగైన్ ప్రెగ్నెంట్ ఉమెన్లో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది అని. ఎందుకని అంటే మనకి బాడీలో ఇమ్యూనిటీ అనేది రెండు రకాలు ఉంటుంది, బీసెల్ టీసెల్, ఓకే, సెల్యులర్ ఇమ్యూనిటీ, హ్యూమరల్ ఇమ్యూనిటీ అంటున్నాను. కొన్ని రకాల వ్యాధులు ప్రెగ్నెన్సీలో బాగా ఉంటాయి, కొన్ని రకాల వ్యాధులు బర్స్ అవుతాయి. సో ఇది మనకి సెల్యులర్ ఇమ్యూనిటీ కాబట్టి ఎస్, కరోనా ఈజ్ గోయింగ్ టు బి బ్యాడ్ ఇన్ ప్రెగ్నెన్సీ, ఐ అగ్రీ టు దాట్. సో దానికి కోసం మనం ఏం చెప్తున్నాము అంటే, ప్రెగ్నెంట్ ఉమెన్ని ఇందుకు ఆల్రెడీ చెప్పాం, బయటికి వెళ్తే తగ్గించేసి, ఎవరికైనా పాజిటివ్ అంటే ఇమ్మీడియట్గా సెపరేట్ చేసి, మాస్క్ అనేది తప్పనిసరి. కానీ ఇవన్నీ మిస్సే మాస్క్ ముందే ప్రెగ్నెన్సీలో ఎయిర్ హంగర్ ఉంటుంది, ఇట్లా ఆస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు మాస్క్తో ఇంకా ఉంటుందా అంటే, దానికైనా బెస్ట్ ఇంకేముంది, సెపరేట్గా ఉండటమే, ఐసోలేషన్ మనం ఏం చేసుకోవటం. సెకండ్ థింగ్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ ఇస్ దాట్ మనకి నెలలు తింటే కొద్ది 28 weeks 30 weeks తర్వాత లంగ్ కంప్లైన్స్ కూడా తగ్గిపోతుంది. సో అప్పుడు కరోనా వస్తే మాత్రం ఇంకా బేబీని తొందరగా తీయాల్సిన అవసరం కూడా ఉంటుంది, ప్రీటర్మ్ వీడ్ అవుతుంది, దానికి కూడా రెడీ ఉండాలి. కాబట్టి రాకుండా ఉండడానికి తీసుకునే జాగ్రత్తలే బెస్ట్. సో ఆహారంలో కానీ లేక నెమ్మదిగా వాకింగ్ ఎక్సర్సైజెస్, లంగ్ కంప్లయన్స్ పెరిగే ఎక్సర్సైజెస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆహారంలో మనకి మన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫిష్ లాంటివి కానీ, అలాగే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ, అలాగే ఎగ్, ప్రోటీన్స్ ఎక్కువ ఉన్న ఎగ్ కానీ, అలాగే చికెన్ విచ్ అగైన్ ప్రోటీన్, నాన్ వెజ్ తినని వాళ్ళైతే మనకి అన్ని రకాల పప్పులు. సో ఆ పథ్యాలు ఈ పథ్యాలు అని చేయకుండా మంచిగా ఫుడ్ తినడం, దట్ ఈస్ ఫస్ట్. సెకండ్ థింగ్ మన ఈసే ఎక్సర్సైజెస్, ఎస్ వాకింగ్ ఈజ్ ఇంపార్టెంట్, హైడ్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, బట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ప్రాణాయామ కావచ్చు, స్పైరోమెట్రీ కావచ్చు, జస్ట్ టేక్ డీప్ బ్రీతింగ్ అండ్ స్లో రిలీజ్ కావచ్చు, లంగ్ కంప్లయన్స్ని పెంచుకోవాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కరోనా, అది అందరూ పాటించాల్సిన విషయం. ప్లస్ స్టీమ్ ఇన్హలేషన్ ఈజ్ గుడ్, బట్ యాజ్ లాంగ్ యాజ్ ఆ స్టీమ్ని మన మీద మనం వేసుకోనంత వరకు. సో మన జాగ్రత్తలు మనం తీసుకుని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో సోషల్ డిస్టెన్సింగ్, ఫేస్ మాస్క్, వ్యాక్సినేషన్, వ్యాక్సినేషన్, వ్యాక్సినేషన్. ఓన్లీ థింగ్ విచ్ ఈస్ గోయింగ్ టు సేవ్ అస్ ఇస్ వ్యాక్సినేషన్. మళ్ళీ వ్యాక్సినేషన్ తీసుకున్నాం కదా అని రోడ్డు మీద తిరగటం కాదు. వ్యాక్సినేషన్ ఈజ్ లైక్ అంబ్రెలా. వర్షాలు కుంభవృష్టిగా వస్తున్నప్పుడు, మనం బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నప్పుడు, అవసరం ఉన్నప్పుడు మనం అంబ్రెలా పెట్టుకుంటే మనల్ని రక్షిస్తుంది. తప్పితే అంబ్రెలా పక్కన పెట్టేసేస్తే మనకి అంతకు తడిచిపోతాము. అంబ్రెలా ఉంది కదా అని అలా వెళ్తే ఎదురుగాలి, మళ్ళీ ఉల్టా వచ్చి కూడా మన మీద పడచ్చు. సో వ్యాక్సినేషన్ మనల్ని డ్రంచ్ అవనీయదు కానీ, అంటే చనిపోనివ్వదు, మార్బిడిటీ తగ్గిస్తుంది, కానీ ఇన్ఫెక్షన్ రాకుండా ఆపుతుంది అనే అపోహలో ఉండద్దు. ఎదురుకుండా ఇన్ఫెక్షన్ వచ్చి మనం దగ్గరికి వెళ్తుంటే వస్తుంది, ఎస్, మన బాడీలో యాంటీబాడీస్ విల్ గో అండ్ ఫైట్ విత్ ఇట్ అండ్ డిక్రీజ్ ఇట్, సో దట్ మనకు ఉండే నష్టాన్ని తగ్గిస్తుంది, అంతే. సో మేము వ్యాక్సినేషన్ తీసుకున్నాము, అయినా వచ్చింది, వస్తుంది, మన వ్యాక్సినేషన్ క్రియేట్స్ యాంటీబాడీ, ఇట్ విల్ నాట్ క్రియేట్ ఎనీథింగ్ ఎల్స్. సో ఇన్ఫెక్షన్కి దూరంగా ఉండటం అనేది ఎప్పుడూ అవసరం. మ్యామ్, ప్రెగ్నెన్సీలో పాజిటివ్ వస్తే, సో డెలివరీ టైంలో, అంటే ఇప్పుడు నార్మల్ డెలివరీస్ చేయొచ్చా లేకపోతే నార్మల్ డెలివరీస్ రిస్క్ అంటారా ఈ టైంలో? కోవిడ్ టైంలో అవుతుందా అంటే అవుతాయి. మీకు కోవిడ్ ఉంటే అయ్యే అవకాశాలు తక్కువ. ఓకే, అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్? అంటే పేషెంట్కి కోవిడ్ నెగిటివ్ ఉంటే ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ రెగ్యులర్ ఆబ్స్టెట్రిక్స్. ఓకే, నార్మల్ అయితే నార్మల్ అవుతాయి, సిజేరియన్ అవుతాయి, సిజేరియన్ అవుతాయి, వాటికి అవసరాన్ని బట్టి ఉంటాయి. కాకపోతే పేషెంట్ కోవిడ్ పాజిటివ్ ఉండి, పేషెంట్ ఇస్ డిటెరియరేటింగ్ అండ్ లంగ్ కంప్లయన్స్ తగ్గుతుంది అంటే, తల్లిని బతికించాలి అంటే ముందు మనకి లంగ్ మన ఊపిరితిత్తులు స్ప్రెడ్ అవ్వడానికి మన స్పేస్ ఇవ్వాలి. సో అబ్డోమెన్లో అంటే మనకి మధ్యలో డయాఫ్రామ్ ఉంటుంది, డయాఫ్రామ్ ఇస్ ద వన్ కింద నుంచి బేబీని పుష్ చేస్తే మనకి లంగ్ కంప్లయన్స్ తగ్గుతుంది. సో బేబీని తీసేస్తే లంగ్ పెరిగి మనకి ఊపిరి తీసుకోవడంలో సేఫ్ అవుతుంది. ప్లస్ హార్మోన్స్ ఎఫెక్ట్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ, దట్ ఈస్ ప్రొజెస్టెరాన్ ఎఫెక్ట్ కూడా తగ్గుతుంది బేబీని తీసినప్పుడు. ప్రొజెస్టెరాన్ ఎఫెక్ట్ తగ్గినప్పుడు ఎయిర్ హంగర్ తగ్గుతుంది, హైపర్ వెంటిలేషన్ తగ్గుతుంది. కాబట్టి కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్లో మనం తొందరగా డెలివర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సెక్షన్ రేట్స్ ఆర్ హై, అంతే తప్పితే కోవిడ్ టైమ్స్లో సెక్షన్ రేట్స్ ఆర్ నాట్ హై. సో పాజిటివ్ ఉన్న మదర్కి అయితే సిజేరియనే అవుతుంది కదా? నే అవుతుంది అనను, వాళ్ళు పెయిన్స్తో వస్తే మేము సిజేరియన్ చేయం కదా. ఓకే, సో డిపెండ్స్ ఆన్ ద కేస్, బట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్, మైల్డ్ కేసెస్కి చేయాల్సిన అవసరం లేదు. మోడరేట్ సివియర్ విచ్ ఆర్ వర్సనింగ్ వేర్ వీ ఫీల్ బేబీని తీయడం వల్ల తల్లి ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటాము, అప్పుడు సిజేరియన్. మ్యామ్, ఈ మధ్యకాలంలో వాట్సాప్లో అండ్ సోషల్ మీడియాలో చాలా సర్క్యులేట్ అయింది ఈ న్యూస్ అండ్ చాలామంది ఇది నిజమని అనుకున్నారు. సో మీరు చెప్పండి మ్యామ్, పీరియడ్స్ టైంలో వ్యాక్సినేషన్ తీసుకోకూడదు అని చాలామంది అనుకుంటున్నారు, సో దీని గురించి మీరేమంటారు? అది ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదు. ఒక వాట్సాప్ పోస్ట్ వచ్చింది, దాని ఆరిజిన్ ఏంటి, అసలు ఎవరు పంపించారు అని తీస్తే మనకి దొరకరు ఎవరు. సో దాని ఆథెంటిసిటీ ఏంటి? ఇప్పుడు డాక్టర్ ఒకటి చెప్తే అది కరెక్టా కాదా అని మనం గూగుల్ అంతా సెర్చ్ చేసేటప్పుడు, ఒక మిత్ వచ్చినప్పుడు ఎందుకు మనం బ్లైండ్గా నమ్ముతాం? సో ఫస్ట్ థింగ్,
మనకి ప్రూఫ్ ఏంటంటే సిడిసి. సిడిసి అంటే ఏంటంటే సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్. వాళ్ళు ఎప్పుడో చెప్పారు అసలు పీరియడ్స్కి కానీ ఈ వ్యాక్సినేషన్కి కానీ సంబంధం ఉండదు అని. సెకండ్, ఇమ్యూనిటీ పీరియడ్స్ టైంలో తగ్గుతుంది అదేదో అంతా నాన్ సెన్స్. ఉమెన్ యాజ్ సచ్ హెస్ అ బెటర్ ఇమ్యూనిటీ దాన్ అదర్ మెన్. అంటే నెలకు ఒకసారి మనం బ్లీడింగ్ అవుతున్నప్పుడు మన ఇమ్యూనిటీ ఎలా పెద్దగా ఎక్కువ ఉంటుంది వేరే వాళ్ళకన్నా, మెన్ కన్నా ఎందుకు మనకి మనం బెటర్గా ఉంటున్నాము. సో త్రూ అవుట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ గుడ్ ద ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్ యాక్చువల్లీ ఇంప్రూవ్స్ ద ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ అనేది ఒక థ్రెషోల్డ్ లెవెల్ కన్నా ఎక్కువన్నా తక్కువనా పెరిగినా వేవ్ ఫామ్లో ఉన్నా, యాజ్ లాంగ్ యాజ్ ద ఇమ్యూనిటీ ఈస్ మోర్ దెన్ ద థ్రెషోల్డ్, యు ఆర్ హ్యావింగ్ ఎ బెటర్ ఇమ్యూనిటీ. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఉమెన్ ఆల్వేస్ హ్యావ్ ఎ బెటర్ ఇమ్యూనిటీ దాన్ థ్రెషోల్డ్. Yes, it will be undulating and waving according to your period and a cycle, but it's always much more higher. So any time of the day you should take vaccine. Manam puttinappudu mana parents and government manaku vaccine ichu mana eppudu adagaledu, dani valle mana healthy ga ippudu undagalugutam. Smallpox ani dani complete ga eradicate chesam. Tuberculosis kuda pedda evarku chaala varaku chinna pillallo takku chustam. Alage polio anedi almost naasanam ayipoyindi. Ivanni tagginay ante mana vaccine iskodam valla. Whooping cough, measles, chicken pox, ivanni manaki enduku takkay వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల. ఆ టైంలో అడిగిన క్వశ్చన్లు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాం? ఇప్పుడు ఇంకా ప్రాణాంతకమైన డిసీజెస్లో మనం ఉన్నప్పుడు, ప్లస్ మనం 11 and 12 ఉన్నప్పుడు మనం క్యాన్సర్ సర్వీస్ వ్యాక్సిన్ తీసుకోమని చెప్తున్నాం. ఆ టైంలో పీరియడ్స్ వస్తే మరి ఆ టైంలో పీరియడ్స్లో ఎందుకు తీసుకోవట్లేదు అని ఎందుకు మనం అడగలేదు? సో ఇవన్నిటికీ ఎందుకంటే వాటికి రీజనింగ్ లేదు, లాజిక్ లేదు కాబట్టి, అవి అపోహలు అబద్ధాలు కాబట్టి. సో ఇప్పుడు అయినా సరే మనం బాగా లాజికల్గా ఆలోచించి అసలు సంబంధం లేదు. సో ఎనీ టైమ్ ఆఫ్ ద డే, whether you are pregnant or not pregnant, whether you are on periods or not periods, you are a man or a woman or anybody more than 18 years, please just go and save yourself, take vaccine, vaccine, vaccine. Any vaccine is fine, just get vaccinated. మ్యామ్, ఇంకొక అపోహ ఉంది. అంటే కొంతమంది అడుగుతున్నారు ఏంటంటే, ఇప్పుడు కనుక వ్యాక్సినేషన్ తీసుకుంటే, ముఖ్యంగా ఆడవాళ్ళు వ్యాక్సినేషన్ తీసుకుంటే ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం ఉండొచ్చు అని అంటున్నారు. సో ఇది ఎంతవరకు నిజం అంటారు? ఇది రేపు ఫస్ట్ టైం వింటున్న అలాసియా. బట్ ఇంకా అది ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకుంటే అంటే మన చిన్నప్పటి నుంచి ఎన్నో వ్యాక్సిన్ తీసుకున్నాం, మరి దాని గురించి మనం ప్రెగ్నెన్సీ ఆపేస్తున్నామా? లేదు, అస్సలు సంబంధం లేని విషయం. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నవాళ్ళని కూడా తీసుకోమంటున్నాము అంటే మరి ప్రెగ్నెన్సీ రాకముందు తీసుకుంటే తర్వాత ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం అవుతుంది అంటే ఏమైనా మీనింగ్ ఉందా? చిన్న పిల్లలకి కూడా మనకు ఆ లాజిక్ అర్థం కాదు. ప్రెగ్నెంట్ వాళ్ళే తీసుకోండి అనేసి అందరూ వరల్డ్ వైడ్ చెప్తున్నాము. అండ్ ఈవెన్ యూఆర్ ట్రైంగ్ టు బికమ్ ప్రెగ్నెంట్, ప్లీజ్ టేక్ ఇట్. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ఆల్రెడీ ప్రెగ్నెంట్ చేస్తున్నావు, ప్లీజ్ టేక్ ఇట్. యూఆర్ త్రూ గోయింగ్ త్రూ ప్రెగ్నెన్సీ, ప్లీజ్ టేక్ ఇట్. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ టేక్ ఇట్. లాక్టేటింగ్ టేక్ ఇట్. ఎనీ టైమ్ టేక్ ఇట్. ఈ అపోహల నుంచి మీరు ఫస్ట్ బ్రెయిన్ని వాష్ చేసుకోండి అండ్ ఫస్ట్ మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోండి. మ్యామ్, ఈ కోవిడ్ సిమ్టమ్స్ కనిపించిన వెంటనే మనం ఎన్ని రోజులు ఐసోలేట్ అవ్వాలి? అంటే కొందరికి 3 డేస్ ఉంటున్నాయి సిమ్టమ్స్, కొందరికి 5 డేస్, కొందరికి 7 డేస్ ఉంటున్నాయి, కొందరికి 10 డేస్ ఉంటున్నాయి, కొందరు అసిమ్టమాటిక్ ఉంటున్నారు. అసలు ఈ సిచ్యువేషన్లో ఎన్ని డేస్ ఐసోలేట్ అవ్వాలి? సిమ్టమ్స్ తెలిసిన వెంటనే ఐసోలేట్ అయ్యి టెస్ట్ చేసుకుని, టెస్ట్ కనుక పాజిటివ్ వచ్చినప్పుడు ఇంకా 14 రోజులు ఉండి ట్రీట్మెంట్ తీసుకుని దాని తర్వాత నెగిటివ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సిమ్టమ్స్ వచ్చిన తర్వాత రిపోర్ట్ వచ్చే వరకు మేము రోజు మీద రోడ్డు మీద బలాదూరు తిరుగుతాము అంటే ఈ లోపల రోజుకు 100 మందికి మనం అంటిస్తున్నాం. సో బీ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్. ద మినిట్ యు ఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ సంబడీ హూ ఇస్ పాజిటివ్ ఆర్ ద మినిట్ యూ స్టార్ట్ గెటింగ్ ఫీవర్ ఆర్ కాఫ్ ఆర్ బ్రెత్లెస్నెస్ ఆర్ ఎనీ సిమ్టమ్స్ లైక్ టేస్ట్లెస్నెస్ ఆర్ ఎనీథింగ్ హెడేక్ ఆల్సో, ప్లీజ్ స్టాప్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ మీటింగ్ ద పీపుల్. ఐసోలేట్ యువర్ సెల్ఫ్ అండ్ మాస్క్ వేసుకోండి, సోషల్ డిస్టెన్సింగ్ చేసుకోండి. ఇమ్మీడియట్గా మనం చాలామందిని చనిపోవటం చూస్తున్నాం, మనం తెలిసిన వాళ్ళు నియర్ డియర్. ఒక్కటి మనం హిస్టరీలో తీసుకుంటే ఐ కెన్ టెల్ యూ వెరీ క్లియర్లీ దేర్ ఆర్ 3 ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ క్లియరింగ్ దేర్. ఒకటి, ఎందుకు టెస్ట్ చేసుకోవట్లేదండి? ఏం పర్లేదు, మామూలు ఫీవర్ అండి, ఫ్లూ ఉంది కదా దాంతో ఉండొచ్చండి. సో లేదండి, టెస్ట్ చేసి రిపోర్ట్ వస్తే మళ్ళీ తలకాయ నొప్పి ఎందుకు? సో దే ఆర్ డిలేయింగ్ ద గెట్టింగ్ ద టెస్ట్. సెకండ్, మైల్డ్ మైల్డ్ ఇంట్లోనే ట్రీట్ చేసుకోవచ్చు, మా వాళ్ళు ట్రీట్ చేస్తారు, మేము ఇంట్లోనే ఉంటాం, మాకు తెలిసిన డాక్టర్ మందులు ఇస్తారు. సో సెకండ్ పాయింట్, గోయింగ్ టు ద కరెక్ట్ డాక్టర్ అండ్ గెటింగ్ దెమ్సెల్ఫ్ ట్రీటెడ్ బికాస్ ఎక్కడ అడ్మిట్ చేయమంటారు అని. సో టెస్టింగ్ డిలే, గోయింగ్ టు ద డాక్టర్ ఇస్ డిలే. థర్డ్, వాట్ ఆర్ దే డూయింగ్ ఇస్ వ్యాక్సినేషన్. ఎందుకు తీసుకోలేదండి వ్యాక్సినేషన్? అమ్మో, వ్యాక్సినేషన్స్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయంట, సో వ్యాక్సినేషన్ మేము అందరూ ట్రై చేసి అందరూ బతుకుంటే అప్పుడు తీసుకుంటాం. సో దీస్ ఆర్ 3 క్లియరింగ్ ప్రాబ్లమ్స్ త్రూ విచ్ డెత్ రేట్స్ ఆర్ హై. సో ఎవరైతే లేట్గా టెస్ట్ చేసుకుంటున్నారో, ఎవరైతే లేట్గా ట్రీట్మెంట్కి వెళ్తున్నారో, అడ్మిట్ అవ్వమంటే అవ్వటం లేదో, అండ్ ఎవరైతే వ్యాక్సినేషన్ని లేట్ చేసి తీసుకోవట్లేదో, వీళ్ళల్లో మనం డెత్ రేట్స్ని చాలా ఎక్కువ చూస్తున్నాం. సో మీరు అందరూ గుర్తుపెట్టుకొని ఇది మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోండి. తర్వాత క్వశ్చన్స్ అడగండి, ముందు వ్యాక్సిన్ తీసుకోండి, ముందు మాస్క్ పెట్టుకోండి, తర్వాత క్వశ్చన్స్ అడగండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, తర్వాత క్వశ్చన్స్ అడగండి.
సో ఈ మూడు చేస్తూ అడగండి, వీఆర్ హియర్ టు ఆన్సర్. ఫస్ట్ టైం ఒకసారి పాజిటివ్ వచ్చింది, దాని తర్వాత తగ్గింది. అంటే ఒకసారి కరోనా వచ్చి పోయింది కదా, ఇప్పుడు నాలో యాంటీబాడీస్ చాలా ఉన్నాయి, పర్లేదు అని అనుకుంటారు. కానీ సెకండ్ టైం కూడా కరోనా వచ్చిన సిచ్యువేషన్స్ మనం చూసాం. సో మ్యామ్, దీని గురించి మీరు ఏమంటారు? సో ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోమా, మన సర్వైవల్ ఆఫ్ ఫిటెస్ట్ అనేది చిన్నప్పటి నుంచి మనకి రావించుండదు. అంటే మనమే చిన్నప్పటి నుంచి అంటాం బత్లీ గలీలో వెళ్ళిపోవాలి, మనకి ఈ మెయిన్ రోడ్డు అడ్డం ఉంటే, బ్లాక్ ఉంటే పక్క రోడ్లో చేస్తాం. సో మనమేంది తెలివి ఉంటే గాడ్ క్రియేట్ చేసిన ఈ వైరస్లు ఎంత తెలివిగా ఉంటాయి. సో అది రూపాంతరం చెందుతూ ఉంటాయి, దాన్ని మ్యూటేషన్ అంటాం. అంటే ఇది మేము మనం ఓకే అమ్మాయి ఈ వైరస్ దీనికి మనం ఇది కనుక్కున్నాం, ఈ మందులు తగ్గిపోతున్నాం, కానీ ది సర్ఫేస్ని పాము కుబుసం వదిలినట్టుగా అది మార్చేసుకుని వేరేగా మరి మళ్ళీ వస్తుంది. సో నీకు యాంటీబాడీస్ దీనికి ఫామ్ అవుతాయి, దీనికి అవ్వవు కదా. సో ఇట్ల కమ్మండి నీకేం టేక్, ఇది ఇంకా పవర్ఫుల్ అయితే ఇంకా ఎక్కువ పనిచేస్తుంది. మరి అలాంటప్పుడు వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందంటే, వ్యాక్సిన్కి క్రాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. సో ఈ వ్యాక్సిన్ దీని నుంచే సేవ్ చేయదు, దీని నుంచి కూడా చాలా వరకు సేవ్ చేస్తుంది. సో ఓన్లీ థింగ్ ఇస్, దీన్ని కూడా మనం ఆపాలి అంటే మాస్కే, సోషల్ డిస్టెన్సింగే, వ్యాక్సిన్. సో మనకు ఒకసారి వస్తే వచ్చే యాంటీబాడీస్ ఆర్ నాట్ గోయింగ్ టు సేవ్ అస్ అగేన్స్ దిస్. ఓన్లీ ద మాస్క్, సోషల్ డిస్టెన్సింగ్ అండ్ ద వ్యాక్సిన్ విచ్ ఇస్ క్రియేటెడ్ సింథటిక్ వన్. రిమెంబర్ వన్ థింగ్, ద వ్యాక్సిన్స్ విచ్ యూఆర్ టేకింగ్ ఆర్ నాట్ హ్యావింగ్ వైరస్ అట్ ఆల్ ఇన్ సైడ్ దట్. ఇట్ ఈస్ క్రియేటెడ్ సింథటికలీ బై ద స్పైక్ ప్రోటీన్. ద ప్రోటీన్ ఈస్ గోయింగ్ టు బి ద సేమ్, రూపాంతరం చెందిన. సో దానికి మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి మనకి క్రాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. సెకండ్, కిల్డ్ అటెన్యుయేటెడ్ మనకి. సో ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి, లైవ్ వైరస్ లేవు, సో మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఈస్ మనకున్నవి ఎస్పెషల్లీ. సెకండ్ థింగ్ ఈస్ మనకి క్రాస్ ప్రొటెక్షన్ వ్యాక్సిన్తో ఉంటుంది, బట్ నిజం వైరస్ వచ్చినప్పుడు మనకి క్రాస్ ప్రొటెక్షన్ రాదు, అది గుర్తుపెట్టుకోవాలి. మ్యామ్, ఇప్పుడు ఏ వైరస్ అయినా కూడా కాలం గడిచే కొద్దీ, సో దాని ప్రభావం అనేది తగ్గుతూ రావాలి. కానీ ఇది కాలం గడిచే కొద్దీ ఇంకా పవర్ఫుల్గా అవుతుంది. సో మ్యూటేట్ అయినా కొద్దీ ఇంకా ఇంత పవర్ఫుల్గా మారడానికి ఏంటి కారణం? అన్ని వైరస్లు ఒకేలా ఉండవు. ఫస్ట్ థింగ్, ఆల్ ఫైంగర్స్ ఆర్ నాట్ ద సేమ్. హర్డ్ ఇమ్యూనిటీ అనేది ఈ వైరస్కి లేదు అని ఫస్ట్ డే నుంచి మేము చెప్తూనే ఉన్నాం. సో ఎవ్రీథింగ్కి మనం ఒకటి చెప్తే ఇంకొకరు ఉంటారు ఆపోజిట్. సైన్స్ అంటేనే మనకి డిస్కషన్. Yeah, there are people who are telling, epidemiologists who are telling no herd immunity. No, but doctors were always telling, idi mutate avutondi, so there is no question of herd immunity. And microbiologists and the physicians were always telling. So it is a ruthi. We are not here to say that yes, we were right. No, we are also upset. It is not, it is right. So herd immunity anedi manaki undadu. So that is one thing. So only way to save is these things. So manaki eppudu tagutundi aneste, మనకి కంటిన్యూస్గా రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఎవ్రీ ఇయర్ వ్యాక్సిన్స్ తీసుకుంటూ పోతే, ఎందుకంటే వ్యాక్సిన్స్ ప్రొడక్షన్స్ అనేది మనకు ఆ టైంలో ఉన్న వైరస్ని బట్టి ప్రొడ్యూస్ చేస్తారు, మారుతూ ఉంటుంది స్పైక్ ప్రోటీన్. ఈసారి దీన్ని యూజ్ చేస్తామా, దీన్ని యూజ్ చేస్తాం. సో ఎవ్రీ ఇయర్ వీ స్టార్ట్ టేకింగ్ వ్యాక్సిన్స్ విత్ ఇన్ 3-4 ఇయర్స్, దెన్ అది కూడా టైర్డ్ అయిపోయి దాన్ని వేసిన అన్ని వేషాలని మనం కవర్ చేసేసాం కాబట్టి అది తగ్గుతుంది. దట్స్ హౌ ద ఫ్లూ హ్యాస్ కమ్ డౌన్. ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ డిఫరెంట్ స్ట్రెయిన్ ఆఫ్ అండ్ ఫ్లూ వ్యాక్సిన్. అలా చేస్తే ఒక 2-3 ఇయర్స్లో మనం కంట్రోల్ చేయగలం. 2-3 ఇయర్సా అనొద్దు, ఇది అప్పటి వరకు కూడా చాలా కంట్రోల్ చేస్తుంది. కానీ దాని తర్వాత కూడా మనం యాంటీ వ్యాక్సిన్, మేము వ్యాక్సిన్ వాడము అనకుండా చక్కగా వ్యాక్సిన్లు తీసుకుంటే మనల్ని కాదు మన నెక్స్ట్ జనరేషన్ని కూడా మనం సేవ్ చేసినాం అనమాట. మ్యామ్, ఈ మధ్యకాలంలో టీవీ చూడాలంటేనే భయం వేస్తుంది. టీవీ ఆన్ చేయగానే బ్లాక్ ఫంగస్ గురించి ఎక్కువ వింటున్నాము. అండ్ కోవిడ్ వచ్చి తగ్గిపోయిన వాళ్ళలో ఈ బ్లాక్ ఫంగస్ అనేది వస్తుంది అని అంటున్నారు. సో అసలు ఈ యాక్చువల్లీ ఎందుకు వస్తుంది ఈ బ్లాక్ ఫంగస్ అనేది? లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ఇట్ ఈస్ నాట్ న్యూ వన్, ఇట్ ఈస్ ఫంగస్. మనకి చిన్నప్పటి నుంచి కూడా ఐ థింక్ ఎవ్రీబడి, మోస్ట్ ఆఫ్ ద చదువు సైన్స్ అది ఉన్న వాళ్ళకి, యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడినప్పుడు ఫంగల్ గ్రోత్ ఉంటుంది అని తెలుసు. అంటే ఎప్పుడైతే మనకి ఎప్పుడు మన కమన్ సెన్స్ అంటాం, అంటే అన్ని కలిసి జీవిస్తాయి, అందరూ కలిసి మనం ఒక సొసైటీలో ఉంటాం ఇది అనేది, అలాగే బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ అన్నీ ఉంటాయి. ఎప్పుడైనా సమయానుకూలంగా ఒకటొకటి పెద్దగా అయిపోతుంటుంది, అది ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో దాన్ని ఇట్ బికమ్ ప్యాథోజెనిక్, అప్పటివరకు నాన్ ప్యాథోజెనిక్. ఇవి ఒకటిని ఫైట్ చేసుకుంటూ అన్నింటినీ కొంచెం కమ్యూనల్ రైట్స్ లేకుండా ఉంటాయి. ఓకే, బట్ ఎప్పుడైతే మనం బ్యాక్టీరియాని తగ్గిస్తున్నామో ఇది పవర్ఫుల్ అయిపోతుంది. సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపనింగ్. ఇప్పుడు ఏమవుతుంది, ఇన్అడ్వర్టెంట్గా యాంటీబయాటిక్స్ అన్ని ఇచ్చి మనం ఇక్కడ వైరస్ని బ్యాక్టీరియాని తగ్గిస్తున్నాం, ఎజిథ్రోమైసిన్, డాక్సిసైక్లిన్ అండ్ రెమ్డెసివిర్ అనేది. సో ఇక్కడ పవర్ఫుల్ ఏంటి, ఫంగస్. ఫంగస్ ఈస్ ట్రయింగ్ టు బికమ్ పవర్ఫుల్. ఈ లోపల ఇన్అడ్వర్టెంట్ యూజ్ ఆఫ్ స్టీరాయిడ్స్. స్టీరాయిడ్స్ వాడాల్సిన అవసరం ఉన్నప్పుడు యూజ్ చేయాలి, అది చాలా ఇంపార్టెంట్, ప్రాణాన్ని మనం రక్షిస్తుంది. బట్ ద మిరకల్ డ్రగ్, ఇష్టం వచ్చినట్టుగా రాగానే సింప్టమ్స్ తగ్గించడానికి ఆడినప్పుడు ఏమవుతుందంటే, స్టీరాయిడ్స్తో మనకి అక్కడ మనకి షుగర్స్ బ్లడ్ లెవెల్స్ పెరగటం, షుగర్ పెరిగినప్పుడు ఫంగస్ పెరగటం, పిహెచ్ లెవెల్స్ మారటం, దాంట్లో మళ్ళీ అసిడిక్ ఎన్వైరన్మెంట్లో ఫంగస్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది.
సో ఈ ఫంగస్ లో మళ్ళీ మనకు టైప్స్ ఉంటాయి, ఆస్పెర్జిలోసిస్, మన రెగ్యులర్ క్యాండిడియాసిస్, మ్యూకర్ మైకోసిస్. సో ఈ కండిషన్ లో ఇప్పుడు మనం ఎక్కువ చూస్తుంది బ్లాక్ ఫంగస్ ఆర్ మ్యూకర్ మైకోసిస్. సో దీన్ని మనం ఎలా తగ్గించాలి అంటే ఇన్అడ్వర్టెంట్ యూజ్ ఆఫ్ మెడిసిన్స్ ని తగ్గించడం. అంటే ఆ టైంలో ఇట్స్ ఆల్వేస్ లైక్ ఇదో చిన్న పామునైనా పెద్ద దీంతో రామాలి లాగా ఎక్కువ ఎక్కువ మందులు ఇస్తున్నాం అలా కాకుండా మనం కొంచెం నియంత్రణతో యూజ్ చేస్తూ అదే టైంలో స్టార్టింగ్ నుంచే యాంటీ ఫంగల్ కూడా యాడ్ చేస్తే తగ్గుతుంది. సో ఇప్పుడు ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ లెర్నింగ్ లెసన్, సో నౌ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ హ్యావ్ బీన్ చేంజ్. సో డోంట్ వర్రీ అబౌట్ ఇట్, మనం బతుకుంటే అన్నిటినీ మనం సేవ్ చేద్దాం. మ్యామ్, ఇప్పుడు ఇంట్లో కూడా మాస్క్ వేసుకోవాలి అని అంటున్నారు, అంటే ఇంట్లో కరోనా లేకపోయినా కూడా మాస్క్ తప్పనిసరిగా వేసుకోవాలా? ఐ లిటిల్ డోంట్ అగ్రీ టు దట్. కరోనా లేకపోతే వేసుకోవాల్సిన అవసరం లేదు, బికాస్ దేర్ ఆర్ నౌ ఇన్ ద వెస్ట్ వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళు మాస్క్ లేకుండా తిరగచ్చు అనేది వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళు అందరూ వ్యాక్సినేట్ అయ్యారు, కానీ అది ఇంకా చావడానికి మనకి ఇండియాలో చాలా టైం పడుతుంది. ఎందుకంటే మన పాపులేషన్ ఇస్ టూ మచ్ అండ్ ఎవ్రీబడి ఈస్ నాట్ వ్యాక్సినేటెడ్, ఇట్ విల్ టేక్ టైమ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు బీ వ్యాక్సినేటెడ్. ఇంట్లో ఎవరైనా పాజిటివ్ ఉంటే డెఫినెట్గా మాస్క్ వేసుకోవాలి, కాకపోతే మన ఇంట్లో వచ్చి పోయే వాళ్ళలో మనం నమ్మలేం కాబట్టి మనం అది చెప్తున్నాం. అంతే తప్పితే లేనప్పుడు అవసరం లేదు, ఉన్నప్పుడు డెఫినెట్గా మనం మాస్క్ వేసుకోవాలి. బట్ ఇట్ ఈస్ ఇన్ ద ఎయిర్, ఎయిర్ అన్నంత మాత్రం వాల్ పక్క ఎక్కడో ఉంటే మనకు వచ్చేస్తాను కాదు. సిక్స్ మీటర్స్ దూరం వరకు డెఫినెట్గా ఆ పర్సన్ చుట్టూ మనకి ఇన్ఫెక్షన్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో మ్యామ్, ఇప్పుడు ఒక వ్యాక్సిన్కి అంటే వ్యాక్సినేషన్లో ఫస్ట్ డోస్కి సెకండ్ డోస్కి ఇప్పుడు కోవాక్సిన్ అయితే 28 డేస్, కోవిషీల్డ్ అయితే 45 డేస్, ఆర్ 4 వీక్స్ వరకు అని అన్నారు. కానీ ఇప్పుడు 3 మంత్స్ 6 మంత్స్ వరకు పర్లేదు, ఆ గ్యాప్ ఉండొచ్చు ఫస్ట్ వ్యాక్సిన్కి సెకండ్ వ్యాక్సిన్కి అని అంటున్నారు. సో దీనివల్ల ఏం ప్రాబ్లం అవ్వదంటారా? ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా వ్యాక్సిన్స్ వచ్చినప్పుడు మన శరీరంలో ఉన్న యాంటీబాడీస్ని బట్టి రికమెండేషన్ స్కిప్ చేంజ్. స్టార్టింగ్లో వ్యాక్సిన్ వచ్చినప్పుడు మన బాడీస్లో యాంటీబాడీస్ ఆర్ కమింగ్ డౌన్ ఆఫ్టర్ 4 వీక్స్ అన్నప్పుడు 4 వీక్స్కి 3 వీక్స్కి అని మొదలెట్టారు. ఓకే, దెన్ వాట్ హ్యాపెన్స్ ఇస్ దెన్ వీ కీప్ చెకింగ్ వచ్చిన తర్వాత ఎన్ని రోజులు ఉంటుంది అది అని. సో పాత రోజుల్లో ఎగ్జాంపుల్ చెప్పాలంటే షాన్వాక్ కానీ ఎంగరిక్స్ కానీ మేము 91లో మేము తీసుకున్నప్పుడు దేస్ సైడ్ ఇట్లానే 6 వీక్స్కి తీసుకోవాలి, మళ్ళీ 6 మంత్స్కి తీసుకోవాలి, దాని తర్వాత ఎవ్రీ ఇయర్ తీసుకోవాల్సి ఉంటుంది అని. బట్ బై ద టైమ్ వీ ఫినిష్డ్ అవర్ 6 మంత్స్ వ్యాక్సిన్ దెన్ దేస్ డబ్ల్యూహెచ్ఓ సైడ్ యూ డోంట్ నీడ్ టు టేక్ ఇట్ ఆన్ ఆఫ్టర్ దట్. సో ఇట్ కీప్స్ చేంజింగ్ అకార్డింగ్లీ, దట్ ఈస్ ఫస్ట్ థింగ్ ఐ గివ్ ద థింగ్. సెకండ్ థింగ్, ఎస్, వ్యాక్సినేషన్ కొరత కూడా ఉండొచ్చు, దానివల్ల మనకి ప్యానిక్ రియాక్షన్లోకి వెళ్ళిపోయి మళ్ళీ మనం తీసుకోలేదు అనకుండా, ఎస్, యాంటీబాడీస్ ఆర్ సీన్ టిల్ 3 మంత్స్ టు 4 మంత్స్, సో యూ కెన్ ఆల్వేస్ టేక్ ఎ బూస్టర్ ఆఫ్టర్ దట్. వై ఇస్ దట్ ఫిలాసఫీ ఆఫ్ బూస్టర్ కమ్స్ అంటే అనామ్నెస్టిక్ రియాక్షన్ అంట. అంటే ఏంటంటే మనం ఇంత ఒక వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు ఒక లెవెల్లో యాంటీబాడీస్ వచ్చి ఇలా వచ్చి తగ్గడం మొదలవుతాయి, ఈ థ్రెషోల్డ్ లెవెల్ అనుకుందాం. దెన్ ఇక్కడ మనం బూస్టర్ ఇస్తే మళ్ళీ ఇది పెరుగుతుంది. సో దట్ బూస్టర్ విల్ ఆల్వేస్ కీప్ ఇట్ అబౌవ్ ద థ్రెషోల్డ్ లెవెల్ అండ్ టర్న్ కంటిన్యూస్లీ. దట్ ఈస్ వై దే డిసైడెడ్ దే కీప్ చెకింగ్. కొంతమందిలో తొందరగా తగ్గుతే, కొంతమందిలో ఇలా వెళ్తుంటే, ఎక్కడ ఎక్కువ మందిలో తగ్గుతుంది అనే దాన్ని బట్టి మన రికమెండేషన్స్ వస్తాయి. సో ఫస్ట్ 4 వీక్స్ అన్నప్పుడు, తర్వాత 8 వీక్స్ అన్నారు, ఇప్పుడు 16 వీక్స్ దాకా అంటున్నారు. సో ఇట్స్ ఆల్వేస్ ఇది అది కరెక్ట్గా ఉందా లేదా అంటే వీ హ్యావ్ టు బిలీవ్ ద సోర్సెస్ విచ్ ఇట్ కమ్స్ దెన్ ఎస్. బట్ ఇఫ్ దెర్ ఈస్ అవైలబిలిటీ ఐ స్టిల్ రికమెండ్ 6 వీక్స్ టు వాట్ ఈస్ ద ఐడియల్ గ్యాప్ మ్యాక్సిమం. మ్యామ్, నార్మల్గా ప్రెగ్నెన్సీ టైంలోనే సో ప్రెగ్నెన్సీ వ్యాక్సినేషన్ తీసుకుంటాం, టీటీ ఇంజెక్షన్స్, సో అవి తీసుకుంటూ ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ కూడా ఎలా తీసుకోవాలి, అంటే వాటికి వీటికి ఆ గ్యాప్ అనేది ఎంతకాలం ఉండాలి? ఒకటి, ఏ వ్యాక్సిన్కి వ్యాక్సిన్కి మధ్యలో అయినా మనకి బాడీలో ఒక యాంటీబాడీస్కి ఇంకో దానికి మళ్ళీ వాష్ అవుట్ అవ్వకుండా ఇంటరాక్షన్ అవ్వకుండా 2 వీక్స్ గ్యాప్ అనేది మస్ట్. సో కానీ ఇప్పుడున్న ప్రయారిటీ ప్రకారం కావాలంటే టీడా వ్యాక్సిన్ని పుష్ చేయొచ్చు, కానీ కోవిడ్ వ్యాక్సిన్ని పుష్ చేయొద్దు. సో ఫస్ట్ టేక్ ఆఫ్ యువర్ కోవిడ్ వ్యాక్సిన్. మీకు ఫ్లూ వ్యాక్సిన్ ఉన్నా లేక టీటీ ఉన్నా టీడాప్ ఉన్నా ఒక 2 వారాల తర్వాత తీసుకోండి. మీరు హెచ్పివి వ్యాక్సిన్ తీసుకుంటున్నా సరే అది కానీ పోస్ట్పోన్ చేయండి, కానీ మనకి ఈ కోవిడ్ వ్యాక్సిన్ ఫస్ట్గా తీసుకోండి. కానీ ఆల్రెడీ తీసుకుంటే సేఫ్గా ఉంటూ మినిమం 10 డేస్ గ్యాప్ ఇచ్చుకొని సెకండ్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోండి. ఓకే, అండ్ ఇప్పుడు ఫస్ట్ డోస్ వేయించుకున్న తర్వాత కూడా చాలా మందికి వస్తుంది పాజిటివ్, వచ్చి తగ్గిన తర్వాత ఎంత గ్యాప్ మళ్ళీ సెకండ్ డోస్ తీసుకోవాలి? రైట్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకు అంటే లాట్స్ ఆఫ్ స్టడీ, అది ముందు మేము అవి తగ్గంగానే ఇచ్చేసేవాళ్ళం, తర్వాత స్టడీస్ హ్యావ్ ప్రూవెన్ దట్ అలా చేయడం వల్ల బాడీలో ఆల్రెడీ ఇప్పుడు ఇన్ఫెక్షన్కి కూడా యాంటీబాడీస్ ఫామ్ అయ్యాయి, వాటిని మళ్ళీ ఇది వాష్ అవుట్ చేసేస్తుంది, అప్పుడు మనకి ఆ సెకండ్ డోస్ ఎఫెక్ట్ కనిపించడం లేదు. దెన్ రియలైజ్ దట్ మినిమమ్ గ్యాప్ షుడ్ బి 4 వీక్స్, అగైన్ 4 వీక్స్ టు 3 మంత్స్ ఆఫ్టర్ ద మనకి ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిన తర్వాత. సో అప్పుడు మనకి ఇమ్యూనిటీ బాగా పెరిగి ఇదయ్యే అవకాశాలు ఉంటాయి. సో మనకి ఫస్ట్ డోస్ వచ్చిన తర్వాత తిరగకుండా ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకొని సెకండ్ డోస్ తీసుకోవడం అంత బెస్ట్ థింగ్ ఇంకోటి ఉండదు. బట్ ఫస్ట్ డోస్ వచ్చిన తర్వాత కనుక మేము వెళ్ళాము ఇన్ఫెక్షన్ వచ్చామంటే యు ఆర్ లక్కీ దట్ ఇట్ వోంట్ కిల్ యూ బికాస్ యూ హెవ్ టేకన్ యువర్ ఫస్ట్ డోస్,
ప్లస్ వచ్చి తగ్గిన తర్వాత ఒక 4 వీక్స్ అన్న గ్యాప్ ఇచ్చి సెకండ్ డోస్ తీసుకోండి. సో మ్యామ్, నిజంగానే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రెగ్నెంట్ ఉమెన్స్ చాలా భయపడుతున్నారు. అంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన తర్వాత ఏం చేయాలి అన్న వాటికి వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఎన్ని ఉన్నా కూడా ఒక భయం అనేది ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళకి సో నిజంగా మీ ఆన్సర్స్ చాలా హెల్ప్ అవుతాయి అండ్ చాలా ధైర్యం నింపుతాయి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అంటే మీరు ఎంత బిజీగా ఉన్నా సో మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చి సో చాలామంది డౌట్స్ క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మ్యామ్. చాలా ఇంపార్టెంట్, నువ్వు భయంతో అన్నమాట అన్నావు కాబట్టి ఒక లాస్ట్ సెంటెన్స్ చెప్తానమ్మా. ఈ టైమ్స్ అనేవి ప్యానిక్ రియాక్షన్ అయిపోయి ప్రెగ్నెన్సీలోనే ముందే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ భయాలు, ప్రెగ్నెన్సీ బ్లూస్ అవన్నీ ఉంటాయి. కాబట్టి అవసరం అనుకుంటే భయపడకుండా సైకాలజీ హెల్ప్ తీసుకొని, కౌన్సిలింగ్ తీసుకోండి. ఇంకా భయం ప్యానిక్ రియాక్షన్లోకి వెళ్ళిపోతున్నాను అనుకుంటే సైకియాట్రిస్ట్ హెల్ప్ తీసుకోండి. బట్ బీ హ్యాపీ ఆల్వేస్. సో మ్యామ్, లాస్ట్లో మీరు ఏం చెప్తారు? లాస్ట్లో ఒక్కటే చెప్తారు అందరికీ, ఫస్ట్ యూ మేక్ యువర్ సెల్ఫ్ ద ప్రయారిటీ. అందరినీ ప్రయారిటీ చేసి 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 ఉన్నాము చాలు. రైట్ నౌ యు ఆర్ ద ప్రయారిటీ. నువ్వు బాగుంటే వేరే వాళ్ళని బాగు చేసుకోవచ్చు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి యువతికి, ఉమెన్కి. ఫ్లైట్లో కూడా ఫస్ట్ మనం ఆక్సిజన్ మనం పెట్టుకుంటేనే వేరే వాళ్ళు, మన బ్రెయిన్ పనిచేసి వేరే వాళ్ళకి హెల్ప్ చేయగలం. సో ముందు మీరు బాగుంటే వేరే వాళ్ళని బాగు చేయొచ్చు. సో లవ్ యువర్ సెల్ఫ్ ఇటర్నల్లీ అండ్ ఆల్వేస్. సో చూసారు కదా, ప్రస్తుతం మనం ఉన్న సిచ్యువేషన్, ఈ COVID-19 సిచ్యువేషన్లో ప్రెగ్నెంట్ ఉమెన్కి బోల్డ్ అని డౌట్స్ ఉన్నాయి. ఈ డౌట్స్ అన్నీ కూడా డాక్టర్ మంజుల గారు క్లారిఫై చేశారు అని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కొంతమందికైనా యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. సో మీకు తెలిసిన వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అని అంటే సో డెఫినెట్లీ ఈ వీడియో షేర్ చేయండి. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, డబుల్ మాస్క్లు వేసుకోండి, ఇంట్లోనే ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్.